लाइट कैमरा रोलिंग म्यूजिक। हाय अंडी, श्री विघ्नेश कार्तिक सिनेमा अंड क्रिएटिव ड्राविडेंस निर्माण में गंगापट्नम श्रीधर रहमान निर्मातलगा पिल्ल जमींदार दर्शक अशोक दर्शकत्व में मनिंदर की इष्टमैन हीरोइन अंजलि प्रधान पात्रलो ई रोजु मन मुंदुकोच्चिन विभिन्न चित्रं चित्रांगद। इदो प्रतीकार पौर्वजन्म कदा। वसांसि जीर्णानि यदा विहायं नवानि गृह्णाति नरोपारानि। మంచి రాజసం ఉంది తెలుసా మీలో? రాక్షసంగా ఉంటుందంటారే, నిజాలనేవి అబద్ధాలుగానే కనపడతాయమ్మా మనకు ఎదురయ్యే చిత్ర మిస్టీరియస్ గా ఇక కథ విషయానికి వస్తే చిత్ర మన హీరోయిన్ అంజలి తన చదువుకున్న కాలేజీలోనే సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తూ అక్కడ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తూ ఉంటుంది. ఇక అక్కడ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా అక్కడ దెయ్యం ఉంది అని భయంతో ఒక్కొక్కళ్ళుగా ఖాళీ చేస్తూ ఉంటారు. తీరా దెయ్యం ఎవరు అని ఆలోచిస్తే ఇంకెవరో కాదు, మన చిత్రే. దాంతో వాళ్ళందరూ షాకు. తను ఒక అమ్మాయి ఉండి అలా అమ్మాయిల వెంట పడ్డంలో ఉన్న ఆంతర్యం ఏంటి? దీని వెనకాల జరిగిన కథ ఏంటి? అసలు తను అలా ప్రవర్తించడానికి తగిన కారణాలు ఏంటి? వీటన్నింటితోనూ ఉత్కంఠగా సాగిన కథే ఈ చిత్రాంగద. ఏమండే, కథా కథనంలో పెద్ద కొత్తదనం లేకపోయినా ప్రెజెంటేషన్ పెర్ఫార్మెన్సే ప్రేక్షకుల కథ అంత ఓదారు. ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా మన హీరోయిన్ అంజలి తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి శ్రీరామ రక్ష. మరి మిగతా పాత్రల్లో దీపక్, సింధు తులాని, రాజా రవీంద్ర, రక్ష, జయప్రకాష్, స్వాతి గులాటి, స్వాతి దీక్షిత్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. మరి అలాగే సప్తగిరి, జబర్దస్త్, సుధీర్ నవ్వించడానికి ప్రయత్నం చేశారు. ఇక సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందుగా ఎడిటింగ్ అందించినటువంటి ప్రవీణ్ పూడి, ఓకే, సంగీతాన్ని అందించినటువంటి సెల్వ గణేష్ స్వామినాథన్. ఇటు పాటల పరంగా కానీ అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ అందించినటువంటి బాలరెడ్డి, జేమ్స్ క్వాన్స్ సినిమాకు అండగా నిలిచింది. ఇక నిర్మాతలు గంగపట్నం శ్రీధర్ రెహమాన్, మంచి అభిరుచి గల నిర్మాతలు. ఫైనల్గా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అశోక్, మంచి అభిరుచి గల దర్శకుడు అశోక్. పిల్ల జమీందార్ చిత్రం ద్వారా మన అందరూ ప్రశంసలు పొందిన సుకుమార్ చిత్రం ద్వారా మనల్ని కొంచెం నిరాశపరిచారనే చెప్పాలి. ఇప్పుడు ఈ చిత్రం కదా అంటూ ఓ విభిన్నమైన సినిమాతో మన ముందుకొచ్చిన ఈ దర్శకుడు తను ఎంచుకున్న కథలో, ప్రజెంటేషన్లో కొత్తదనం చూపించినా ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో లేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నం చేసిన ఈ దర్శకుడిని అభినందిద్దాం. మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని ఆశిద్దాం. ఈ సినిమాకు పనిచేసిన నటీ నటుల్ని, సాంకేతిక నిపుణుల్ని పేరు పేరున అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటానండి.